మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతుందిరా. ఎవడరా వీడు? రుద్రుడిరా. దీని వెనక వేరే ఎవరో ఉన్నారు. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నువ్వొక్కడివే జైల్లో కూర్చొని ఊచ లెక్క పెడతావా? చెప్పు. దివ్య రమ్య కూడా ఉన్నారమ్మా. మేం ముగ్గురం కలిసి అభిని కిడ్నాప్ చేయడానికి వెళ్ళామమ్మా. కానీ మాకంటే ముందే వేరే వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారమ్మా. అది చూసి మేం భయంతో దాక్కున్నామమ్మా. అప్పుడే ఈశ్వర్య అభిని కాపాడింది. ఏ గోలిసాడా, దానికి భయపడి నువ్వు ఈ అమాయకురాళ్లపై నిందేస్తున్నావా? ఉతి కోరేస్తాను చెప్తున్నా. ఆ గిరిజా, తగుదునమ్మా అంటూ ప్రతిదానికి ఎందుకు అలా వచ్చేస్తావు? నేను అడుగుతున్నాను కదా, కాసేపు మౌనంగా ఉండు. దివ్య రమ్య, మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటే మంచిది. తర్వాత మీ ఇద్దరి మీద ఈశ్వరి ఏ నిర్ణయం తీసుకున్నా నేను తనకి అడ్డు చెప్పను. చెప్పండి. గోలీసోడ చెప్పింది నిజమే అత్తయ్య. అవునత్తయ్య, కానీ మేమిదంతా సుందరం బావు కోసమే చేశాం. చేసిన ఏదో పరికి సిగ్గుపడకుండా మళ్ళీ న్యాయం గురించి మాట్లాడతారా? మిమ్మల్ని మంగ, సుందరమూర్తి కోసం మీరిద్దరూ ఈశ్వరి చెల్లెల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారా? నమ్మేలా లేదే. నిజమే అత్తయ్య, మీరు ఈశ్వరి దగ్గర బావని ట్యూషన్కి వెళ్ళమని చెప్పారు కదా, అది బావకి అస్సలు ఇష్టం లేదు. బావకి ట్యూషన్ చెప్పను అని తన నోటి వెంట చెప్పిస్తే బావ సంతోషపడతాడు. అందుకే తన చెల్లెల్ని కిడ్నాప్ చేసి భయపెడదామని వెళ్ళాం. దివ్య, అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? ఛీ, కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. బావ పడే కష్టం చూడలేకే మేమిదంతా చేశాం. నా కోసమే చేసినా మీరు ఇలా చేయడం తప్పే. ముందు ఈశ్వరికి అభికి సారీ చెప్పండి. ఏంటి సుందరం, నువ్వు అనేది వీళ్ళు అభిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు అంతే, కిడ్నాప్ చేయలేదు కదా, మరి వీళ్ళు సారీ ఎందుకు చెప్పాలి? గిరిజ, తప్పు చెయ్యాలన్న భావన మనసులో వస్తే చాలు తప్పు చేసినట్టే క్షమించమని అడగాల్సిందే. ఏంటోదన మీరు కూడా. గిరిజ, అక్క చెప్తుంది కదా సారీ చెప్పమని. చెప్పు. ఏయ్, చెప్తున్నారు కదా క్షమాపణ అడుగు. ఇప్పుడు మీ ముగ్గురు క్షమాపణ అడుగుతారా లేదా? రే గోలీ, క్షమాపణ చెప్పరా? నన్ను క్షమించండి అమ్మా. చెప్పండి మీరు కూడా. క్షమించమని అడుగుతావా లేదా? నన్ను క్షమించండి. సారీ. ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారో జాగ్రత్త. ఈశ్వరి సారీ అమ్మా. చెల్లెల్ని తీసుకుని ముందు నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళు, ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను.
दिव्या आगु दिव्या आगु दिव्या मन मुझे निबड़ा अर्हत लेने दाखी नी कूतर क्षमापण चप्पिंदम्मा इंका नीने प्राणाल तो उंडालम्मा ఏం మాట్లాడుతున్నావే నువ్వు ప్రాణాలు తీసుకుంటే అంత అదే సర్దుకుపోతుందా ఇంకేం చేయాలో చెప్పమ్మా యవమన్నాన్ని మోస్తూ చచ్చిన శవంలా దాని ముందు తిరగమంటావా అది నా వల్ల కాదు నా మీద నాకే అసహ్యంగా ఉంది దాన్ని నిన్ను క్షమించమని అడిగాను ఛీ మురికాలవలో మునిగి తేలినట్టుంది దయచేసి నన్ను వదిలేయమ్మా నేను చచ్చిపోతాను కొట్టానంటే నేను గిరిజ పరిస్థితి అర్థం చేసుకోకుండా నువ్వు కూడా ఏంటి లేకపోతే ఏంటి इधल ना कड़प पुटिंदा पिरी दाला चस्ता चस्ता अंटी का दी तो सारी चप्पा अदी कदा चावल अवन दिव्या अक्षर सत्यम अख दोष निबी सारी चप्पी कदा अदी प्रशात बतकड़ा वील्ले दाने पै पगतीचा एम चेलो मुझे अदी आलोची चूड़ दिव्या ఇప్పుడు నీకు ఎంత కోపంగా అవమానంగా ఉందో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను కానీ నేను నన్ను శిక్షించుకోవాలని అనుకోవడం లేదే దాన్ని శిక్షించాలనుకుంటున్నాను వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నానా అని అది కుల్లి కుల్లి ఏడ్చేలా చేయాలి చూడవే బాగా చూడు నీ వయసే తనది కూడా నీ మైండ్ సెట్ ఎలా ఉంది తన మైండ్ సెట్ ఎలా ఉంది నువ్వు నా కూతురువి దాన్ని ఇంతకంటే దారుణంగా అవమానించి ఆ అవమానం తట్టుకోలేక అది ఊరేసుకొని చచ్చేలా చేయి నీ వల్ల కాకపోతే చెప్పు गिरिजा नुव्वु इप्पुडु तन परिस्थिति पट्टिंचुकोकुंडा इंका रेच्चगोट्टिनट्टु मात्लाडतावेंटी निजंगाने तन एदैना चेसुकुंटे ए दिव्या दिव्या आगु दिव्या आगु किंद दिगु रम्य नुव्वु आगु टेंशन पेट्टेसाव कदे नेनेंदुकु चावाली ओ ईश्वरुनि चंपुतानु इदि ఏదే నా కూతురంటే